గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర మూవీ తర్వాత ఎన్బికే 109 మూవీలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ కోసం గోవాకి వెళ్ళబోతుంది ఎన్బికే 109 యొక్క మూవీ యూనిట్. అయితే ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. ఒక పాత్ర కోసం తనని సెలెక్ట్ చేసుకున్నారంట. అంటే ఆ పాత్ర విలనా లేదా మరో హీరోనా అన్నది క్లారిటీ అయితే రాలేదు. అది 2-3 నెలల్లో గడిస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదనమాట. దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీతో మంచి గుర్తింపుతో పాటు తన యొక్క మార్కెట్ను కూడా పెంచుకున్నారన్నమాట. దుల్కర్ సల్మాన్ ఎన్బికే 109 మూవీలో నటిస్తే అదిరిపోయే విధంగా ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందటం ఖాయం. ఎందుకంటే ఒక పక్క నందమూరి బాలకృష్ణ మంచి జోరుతో హ్యాట్రిక్ హిట్ అందుకొని డబుల్ హ్యాట్రిక్ తొలి అడుగు పడబోతుంది ఎన్బికే 109 మూవీ ద్వారా. అందువలన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవటం ఖాయం. బాబీ కొల్లి ఎంతో కసిగా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారట. దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర అనేది కరెక్ట్గా తెలియాలంటే 2-3 నెలలు గడిస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. బట్ తను విలన్గా నటిస్తున్నాడా హీరోగా లేదా ఏ క్యారెక్టర్ అనేది తెలియదన్నమాట. మరి చూద్దాం ఎన్బికే 109 మూవీకి బాబీ కొల్లి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.